సో 5 రూపాయలకే పేదవాడికి భోజనం అందించాలనేటటువంటి సంకల్పంతో మొదలుపెట్టినటువంటి అన్నా క్యాంటీన్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే మూతపడింది. మరలా ఇప్పుడు 2024లో మరలా తెరుచుకుంది. దానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ కార్యక్రమం అయితే ఇందాకే జరిగింది. సో చాలామంది అనర్థలు అయితే బయట వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా అన్నా క్యాంటీన్ లోపలికి వెళ్ళి అసలు 5 రూపాయలకి ఏమేమి అందిస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే 5 రూపాయలకి ఉదయం బ్రేక్ఫాస్ట్, అలాగే మధ్యాహ్నం లంచ్, అలాగే రాత్రి డిన్నర్ కూడా అందిస్తున్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో లోపల అసలు ఆ సౌకర్యాలు ఎలాగున్నాయి, క్వాలిటీ ఎలాగుంది, అలాగే అక్షయ ఫౌండేషన్ యొక్క వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి ఈ యొక్క చేస్తున్నామని చెప్పేసి అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటిది అంటే అన్నా క్యాంటీన్లో భోజనం చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సో లోపల బయట ఆల్రెడీ వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు అసలు మళ్ళీ అన్నా క్యాంటీన్లో ఓపెన్ అవ్వడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు అనేటటువంటిది ఒకసారి తెలుసుకుందాం. సో ఆల్రెడీ అన్నా క్యాంటీన్ ముందు జనం అయితే ఆల్రెడీ వచ్చి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టర్మ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే లోపలికి వెళ్దాం వాళ్ళు ఆకలి తీసుకున్నారు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్దవాడు ఉన్నారు, ఏమో ఇప్పుడు అన్నా క్యాంటీన్ మొదలుపెట్టారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? నాది పొరుగురు, ఇక్కడికి వచ్చానంటే సంతోషమే కదండి. మరి చుట్టాలు ఇంటికి వెళ్తే ఎవరు మంచి ఎవరు ఇప్పుడు అంటే ఇది ఓపెన్ అవ్వడం వల్ల అంటే మీకు ఎలాంటి బెనిఫిట్ కలుగుతుంది అనుకుంటున్నారు మీరు? బాగుందనే కనిపిస్తుందండి, చాలా బాగుందండి. ఎవరు చేయగలమండి, లోపలికి వెళ్ళి మంచి లేదా చిత్తలేదు దారంటే వెళ్ళి వాళ్ళకి ఇక్కడ మరి ఎలా ఉందంటే మరి పొరుగురు వాళ్ళకి ఆదరించినట్టే కదండి, చుట్టాలకంటే బాగా ఆదరించినట్టే అండి. భోజనం అట్లా కలిసిన డబ్బులు లేవు, ఇలా భోజనం ఫ్రీగా పోయి చేసి పోతున్నాం ఇప్పుడుగా బస్సు ఎక్కిపోతున్నాం. మంచిగా కూడా ఎవరు అట్లా వెళ్తున్నాయి, చక్కగా పొద్దున్న వచ్చాం టిఫిన్ చేసాం, ఆరోగ్యంగా బయటికి వెళ్ళి మా పని చూసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపోతాం అయింది. ఎంత బాగుందండి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల, ఎంతో దూరం నుంచి కాకినాడ వచ్చిన పట్టణంలో నివసిస్తున్న నిరుపేదలకి అన్నవరం రామచంద్ర అన్న వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం ఒక వరం లాంటిది. ఇలాంటి క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజానీకను ఉత్తరించే బాధ్యత తెలుగుదేశం తీసుకున్నందుకు అందరూ కూడా అభినందించాలి. అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం వల్ల మీకు అన్ని విధాలా బాగుంటుందని కూడా మరీ మరీ చెప్పడం జరిగింది. నిన్న గుడివాడలో ముఖ్యమంత్రి పాటుగా వారి భార్య సతీమణి కూడా ఇద్దరు కూడా భోజనం చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడలో కూడా పొద్దున ఓపెనింగ్ అయ్యి 5 రూపాయలకే సాంబార్ ఇడ్లీ పెట్టడం చేశారు. ఇప్పుడు అన్నం, కూర, సాంబారు, పచ్చడి, పెరుగు అవితో భోజనాలు పెడుతున్నారు. 6 ఏళ్ళు అయింది భోజనం చేసి, ఇక్కడ 6 సంవత్సరాలు అయింది ఇక్కడ భోజనం చేసి. మాది రాయవరం అండి, గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నకిరాయికి వచ్చి ఆటో పక్కనెట్టి భోజనం చేయడానికి ఆగానండి. ఒక అరగంట లేటైనా 5 రూపాయలకి ఏమవుతుందండి భోజనం పెడతారంటే మాటల అది బ్రహ్మాండం అయింది. భోజనం చేసి వెళ్ళాలని ఆగానండి. మరి ఆరు చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ఎంత ఇష్టమో మా అందరికీ మీరు అర్థం చేసుకోండి. అన్నా క్యాంటీన్ వల్ల వేల మంది భోజనాలు చేస్తున్నారు సార్, వేల మంది. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టి మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎంతోమందికి మేలు చేస్తున్నారండి. ఈ క్యాంటీన్ అలాగే ఎల్లకాలం ఉండాలని, తెలుగుదేశం నిత్యం ఇలాగే వర్దలాలని నేను మరీ మరీ కోరుకుంటాను సార్. ఈ కొడుక ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ముందు చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రారంభించారు, మంచి విషయం. కానీ అన్నదానంలోకల్లా అన్నదానం గొప్పదే, అన్నదానం గొప్పదాన 2014లో పెట్టి అలాగ 5 సంవత్సరాలుగా చక్కగా నడిచింది. తర్వాత 2019లో జగన్ గారు రానక్కాక ఇది మూతబడిపోయింది. మళ్ళీ అన్నా క్యాంటీన్ 2024లో తెరుస్తానన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రకారంగా, పవన్ కళ్యాణ్ గారు అన్న ప్రకారంగా 2024లో తెలిసారు. చాలా మంచిది, ధన్యవాదాలు. కాకినాడలో అన్నా క్యాంటీన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేశారండి. ఎందుకంటే కాకినాడ లోకల్లో ఆటో డ్రైవర్లు కానీ కార్మికులు కానీ పనిచేసుకునే వాళ్ళు కానీ చాలామందికి ఇది ఉపయోగపడుతుందండి. మేము ఆయన అందరి తరపున ఆయన్ని చాలా అభినందిస్తున్నాం. పేదవాళ్ళకి ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి క్యారేజీలు గట్రా తెచ్చుకోకుండా మార్నింగ్ ఇలాగ చిన్న చిన్న మెకానికులని, ఇలా సెక్యూరిటీ గార్డులని, ఇలాగ వాళ్ళకి బట్టల షాపులో చేసుకుని చిన్న లేబర్కి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఇలా కట్టడం వల్ల పేదవాళ్ళకి మరి పొద్దున్నే క్యారేజీలు వండుకొని పొద్దున్న మళ్ళీ చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్, ప్రాధాన్యత. దీనికోసం ఎప్పుడైనా మేము ఎదురు చూస్తున్నాం. మొదటగా దీన్ని దివంగత నేత జయలలిత ఆవిడ పేరు మీద అమ్మా క్యాంటీన్ అని అయితే తమిళనాడులో పెట్టడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి స్టాలిన్ కూడా ప్రస్తుతం దీన్ని కొనసాగిస్తున్నారు. సో దాన్నే తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అని ఓపెనింగ్ చేయడం అయితే జరిగింది. సో మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి లోపల పరిస్థితులు ఉన్నాయనేటటువంటి ఒకసారి మనం చూద్దాం రండి. సో లోపలికి వచ్చిన తర్వాత కూర్చుని సౌకర్యవంతంగా భోజనం చేయడానికి గ్రానైట్ మార్బుల్తో కూడినటువంటి టేబుల్స్, అలాగే
ఎల్లో కలర్ చైర్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. మొత్తం ఇంటీరియర్ అంతా కూడా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే మెయింటైన్ చేస్తారు. అంతేకాకుండా నిలబడి తినడానికి అటువైపు టేబుల్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు 5 రూపాయలకి అసలు ఏం అందిస్తున్నారు అనేటటువంటిది కూడా మనం ఒకసారి తెలుసుకున్నాము. సో 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ సోమవారం అయితే ఇడ్లీ సాంబార్ తోటి, మంగళవారము ఇడ్లీ, అలాగే ఒకవేళ లేదు మనకి ఇడ్లీ నచ్చలేదు అనుకుంటే ఉప్మా చట్నీ తోటి లేదంటే పూరి కూర అలాంటివి అందిస్తున్నారు ఇది బ్రేక్ఫాస్ట్కి వచ్చి. అలాగే లంచ్లోకి వచ్చేటప్పటికీ వైట్ రైస్, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడితో కూడినటువంటి భోజనాన్ని అందిస్తున్నారు. ఇది మధ్యాహ్నము అలాగే రాత్రి కూడా అందిస్తున్నారు. అదే దీంట్లో అంటే ఎన్ని గ్రాములు ఇస్తున్నారు, ఉప్మా ఒకవేళ ఇస్తే కనుక ఎన్ని గ్రాములు ఇస్తున్నారు, అలాగే వైట్ రైస్ ఎన్ని గ్రాములు అనేటటువంటిది కూడా క్లియర్గా కింద మెన్షన్ చేశారు. ఆ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ వచ్చి ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం భోజనం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు, అలాగే డిన్నర్ సమయం వచ్చేటప్పటికి రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు, అలాగే ఆదివారం నాడు సెలవు. వారంలో ఒక రోజు ఏదైనా స్పెషల్ రైస్ అంటే పులిహోర అవ్వచ్చు, బాగారా రైస్ అవ్వచ్చు, పలావ్ కానీ బిర్యానీ అలాంటి రైస్ కూడా అందిస్తున్నట్లయితే వీళ్ళకి తెలియజేస్తారు. ఒకసారి మనం భోజన పదార్థాలు ఆహారం ఎలా ఉందో కూడా చూసి వాటి క్వాలిటీని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక వైట్ రైస్, అలాగే బీరకాయ, శనగపప్పు కర్రీ, అలాగే సాంబార్ రసము దాంతో కూడినటువంటి కర్రీ. ఏంటమ్మా కర్రీ ఇది? నిమ్మకాయ పచ్చడి, సో అలాగే పెరుగు. సో దీంతో కూడినటువంటి దాదాపు 5-6 వెరైటీలతోటి ఇక్కడ భోజనం అయితే ప్రిపేర్డ్గా ఉంది. ఇప్పుడు భోజనం చేయడానికి చాలామంది అయితే రెడీగా ఉన్నారు. సో వాళ్ళు కూడా వస్తున్నారు. అసలు వాళ్ళని కూడా అడిగి భోజనం చేసిన తర్వాత ఎలా ఉంది అనేటటువంటి ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ కొంతమంది అయితే భోజనం అయితే చేస్తున్నారు. భోజనం ఎలా ఉంది ఒకసారి వాళ్ళు అయితే అడుగుదాము. భోజనం ఎలా ఉంది? సూపర్ సార్, బాగుందండి. ఏమేమి పెట్టారు మీ భోజనం? మేమైతే పెరిగి వేసుకున్నాం సార్, సాంబారు, కూర, టమాటా పచ్చడి. బాగుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ఇంకొక ఆయన భోజనం చేస్తారు సార్, ఆయన కూడా అడుగుదాము. అసలు మీకు ఎలా ఉంది భోజనం? చాలా బాగుంది సార్. ఏమేమి ఇచ్చారు? సన్నపప్పు, ఆనుగ ఏపిడి. బాగుందండి, చాలా బాగుంది. ఎంత పే చేశారు దీనికి? 5 రూపాయలు సార్. బయట ఎంత అవుతుంది భోజనం? బయట అయితే 80 రూపాయలు సార్. 80 చాలా బాగుందండి. గడారుగుండ నుంచి అండి. క్వాలిటీ ఉందండి? క్వాలిటీ ఉందండి. ఓకే సార్, చాలా బాగుందండి. సాంబారు, అది సాంబార్లో ఆనుగకాయ ముక్క, కర్రీ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పూరీని ఇడ్లీ ఇచ్చారు సార్. ఇడ్లీ పూరి ఇచ్చారు, 3 ఇడ్లీ పూరి. సో ఇవన్నీ మీకు ఎంత ఎంత డబ్బులు ఇస్తారు మీకు ఇవన్నీ? 5 రూపాయలు పూరి, 5 రూపాయలు ఇడ్లీ, 5 రూపాయలు. చాలా బాగుందండి. చుట్టాలు వస్తే నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ టైంకి భోజనానికి వెళ్తే ఎవరు పెట్టరు. ఇక్కడ పెట్టాక ఆదరించి చోటు చూపెట్టాడు మహానుభావుడు. ఏంటో ఇదే కదండి. 5 మంచినీళ్ళు, 4-5 కూరలు 2 రకాలండి. అన్నం పెట్టారు, మజ్జిగ వేసుకోమంటున్నారు. చాలా బాగుందండి. ఆదరం మాకు లాంటోళ్ళకే బాగుంటుంది అనుకోండి, అందరికీ బాగానే ఉంది కదా. అప్పుడు మాకు లాంటోళ్ళకి అయితే సంతోషం ఆనందంలోనే ఉంటుందండి. పోతున్నా మందు బిళ్ళలు తెచ్చిపెట్టి వాళ్ళు ఉంటలేదు. ఇప్పుడు ఒక బస్సు ఎక్కబోయి, ఒక ఆటో ఎక్కబోయి, ఒక ఆటో ఎక్కుతున్నాను. తెలియలేదండి ఆనవాళ్ళు. పాప 7 మంది చేసేవాళ్ళు, నాకు చేసేవాళ్ళు. చాలా బాగుందమ్మా బాబు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి తన్నం బాబు. పింఛను ఎక్కున్నారా? ఆయన ఖర్చు సరిపోతుంది. కొడుకులు చూడాల్సిన కూతురు చూడాల్సినది చాలు బాబు. ఆయన కావాలా? ఆయన కావాలి బాబు. తెలుగుదేశం కావాలి. 10 కావాలి ఉంటాం, బతికినన్నాలో కూడా ఏం బాబు. సో రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా 200 అన్న క్యాంటీన్లో 100 అన్న క్యాంటీన్లు ఈరోజు అయితే ఓపెనింగ్ అయితే జరిగింది. అందులో ఉన్నటువంటి భోజనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా భోజనం చాలా బాగుంది. బయట 80 రూపాయలకి దొరికేటటువంటి భోజనం ఇక్కడ 5 రూపాయలకే దొరకడంపై వాళ్ళు అయితే హర్ష వ్యక్తం చేశారు. సో ఇలాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 10 కాలాలు వర్ధిల్లాలి అని వాళ్ళందరూ కూడా ముక్తగండంతో ఆశీర్వాదం అయితే చేశారు. కాకపోతే పిఠాపురం అన్న క్యాంటీన్లో పరిస్థితి మాత్రం వేరేగా ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో అన్న క్యాంటీన్లో లేదు అనేటటువంటి ఒక సరికొత్త వివాదానికి అయితే తెరదీస్తున్నారు. సో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేటటువంటిది అయితే వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ఈరోజు ఓపెన్ అయినటువంటి అన్న క్యాంటీన్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయనేటటువంటి స్పందన అయితే మనకు తెలుస్తుంది. సో దీని సూర్య విత్ కెమెరామెన్ త్రిమలేష్, B5 కాకినాడ.